వృశ్చిక రాశి వారికి ప్రతి విషయంలో కొంత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఏ సమస్య చూసుకున్నా కూడా ఒక చికాకులు ఏర్పడడానికి అవకాశం కలిగి ఉంటారు. కొంత నేమ్ అండ్ ఫేమ్ లేకపోగా కొంత ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ప్రతిదీ శిరోవ్యాధి సమస్యలో ఇబ్బంది కలిగించడం, ప్రతి విషయంలో క్లారిటీ లేకపోవడం కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారు. ప్రతిదీ కష్టపడే తత్వాన్ని ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఏదైనా కూడా గతంలో కన్నా ఇప్పుడు వృత్తి విషయాల్లో ఒక క్లారిటీగా నిర్ణయం తీసుకోగలిగితే డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. లేనిపోయిన సమస్యలు ఏర్పడ్డా కూడా క్లియర్ చేసుకునే అవకాశం కలిగి ఉంటారు. అధికమైన ఖర్చులు ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు. స్నేహ సంబంధాలు బాగుండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. వృత్తి విషయాల్లో నేమ్ అండ్ ఫేమ్ బాగుండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వృత్తి పరీక్షల్లో అధికమైన సమస్యలతో పాటు సమస్య నుంచి క్లియర్ చేసుకునే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. లేనిపోయిన సమస్యలు ఏర్పడ్డా కూడా క్లియర్ చేసుకునే అవకాశం కలిగి ఉంటారు. అధికమైన ఖర్చులు ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు. స్నేహ సంబంధాలు బాగుండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. వృత్తి పరీక్షల్లో పేరు ప్రతిష్టలు మాత్రం బాగుండే అవకాశం కూడా కలిగి ఉంటారు. అధికమైన అధిక ఖర్చు కానీ అధిక విషయాల్లో కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఒక సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తారు. ఆ సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నించినా క్లియర్ కాకుండా కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆ విషయాలు కొంత క్లారిటీ ఉండగలిగితే మంచిది. మిగిలిన విషయాల ఇబ్బందులు స్థిర చరాస్తుల విషయాలు అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వ్యాపారపర విషయాలు కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగపర విషయాల్లో కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు ఏదైనా ప్రయత్నిస్తున్న వారికి కొంత పాజిటివ్ కాలం కొంత అనుకూలంగా ఉండడానికి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి గోచారీతో ఉన్న గ్రహస్థితులు బాగున్నాయి కాబట్టి వృత్తి ఆపరీక్షలు కానీ ఏదైనా కూడా కొత్తగా ఏదైనా ప్రయత్నం చేసినా డెవలప్మెంట్ ఉండే అవకాశం, కలిసి వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారు. వ్యాపార పర విషయాల్లో కూడా కొంత అనుకూలంగా ఉండడానికి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.